డబల్ బెడ్రూమ్ హౌస్ స్కీమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్లో 100,000 డబల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని గ్రేటర్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు సీఎం. అంతేకాదు దీనికోసం బస్తీల్ని స్థలాల్ని కూడా గుర్తించమని ఆయన ఆదేశించడంతో ఇప్పుడు అధికారులు ఆ సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టాక దేశంలోని ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించే పథకాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లో ఓ మోడల్ కాలనీ కూడా నిర్మించి ప్రభుత్వం కట్టించబోయే ఇళ్లు ఇలానే ఉంటాయని జనానికి చూపించారు. అంతే, ఈ పథకంపై ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మాకు కావాలంటే మాకు కావాలంటూ పేదలంతా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వేలాది కొద్దీ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక విడత కింద 11,500 డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 46 బస్తీల్ని గుర్తించారు అధికారులు. ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నగరంలో 100,000 ఇళ్ల కోసం మరిన్ని బస్తీల్ని గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో రెవెన్యూ శాఖ అధికారులు మురికివాడలు స్థలాల గుర్తింపుపై సర్వేను మొదలుపెట్టారు. మొత్తం 1,476 మురికివాడల్లో తహసీల్దారు సిబ్బంది 3 రోజులుగా సర్వే జరుపుతున్నారు. మురికివాడల్లో నివాసముంటున్న కుటుంబాల సంఖ్యతో పాటు స్థల వైశాల్యం, భూమి వివరాలు, సర్వే నెంబర్లు సేకరిస్తున్నారు.